ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త యోహాను సువార్త 11:21. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ఈ మాటలు మార్త యేసుతో ఎప్పుడన్నదో, ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. అయితే దేవుడు ఏ విధంగా మనల్ని ఆదరిస్తాడు, మనము ఒక గొప్ప సమస్యతో బాధపడుతున్నప్పుడు, భయంకరమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎలా ఆదరిస్తాడు, ఏ విధంగా అద్భుతాన్ని చూపిస్తాడు, ఎంతో గొప్ప సమస్యలలో దేవుడు తనను తాను ఎలా మహిమపరుచుకుంటాడు అన్న మాటల్ని మనము ధ్యానిద్దాం. దేవుడు మార్త యొక్క సహోదరుడు, మార్త మరియల సహోదరుడు లాజరు చనిపోవడం తెలుసుకున్నాడు ప్రభువైన యేసు. అయితే ఆయన ఈ విషయంలో కావాలనే ఆలస్యం చేసినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే ప్రభువైన యేసుకు అసాధ్యమైనది ఏదీ లేదు, ప్రజలకందరికీ ఆ విషయం తెలియాలి అన్న ఒక ప్రణాళిక, దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక. అయితే మార్త, మరియా, లాజరు వీరంతా కూడా ప్రభువైన యేసుకు ఎంతో ప్రియమైనటువంటి వ్యక్తులు, ఒక చక్కటి కుటుంబము. ఆ కుటుంబం వారు ఎల్లప్పుడూ ఎప్పుడు ప్రభువైన యేసు అక్కడికి వచ్చినా వారికి ఆశ్రయం ఇచ్చేవాళ్ళు, వారిని ఆయనను ఆయనకు పరిచర్య చేసేవారు. ఆ విధంగా ఆయనకు వారితో ఎక్కువ సంబంధం కలిగి ఉన్నాడు. అందుకే ఆయనను గురించి ఆ మాటలు మనము యోహాను సువార్త 5వ వచనంలో చూస్తాం. 11:5. యేసు మార్తను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించను అని రాయబడి ఉంది. అయితే అతడు రోగి అయి ఉన్నాడని వాళ్ళు ఒక న్యూస్ పంపించారు ఆయనకు. అయినప్పటికీ కూడా ఆయన అక్కడికి రాలేదు. ఆ న్యూస్ విన్న శిష్యులు అడిగారు ప్రభువును, ప్రభువా, మరి ఆయన లాజరు రోగి అయి ఉన్నాడు కదా, మరి మనము వెళ్ళకూడదా అన్నట్లుగా వాళ్ళు అడిగినప్పుడు శిష్యులు ఏమనుకున్నారంటే, బహుశా యెరూషలేము, అంటే బేతేనియా యెరూషలేముకు చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆయన వెళ్తే యూదులు రాళ్లతో కొడతారు కదా, అందుకని వెళ్ళడం లేదేమో అని అనుకున్నట్లున్నారు. అయితే ప్రభు ఏమంటున్నాడు అంటే, వాళ్ళతో ముందుగానే చెప్పాడు ఆయన, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడడానికి వచ్చింది అని ఆయన చెప్పాడు. అయితే 4 రోజులైన తర్వాత ఆయన వెళ్దాం ఇంకా బేతనియకు అని అంటే, అప్పుడు వాళ్ళు అన్నారు, ఇప్పుడే కదా రాళ్లతో కొట్టడానికి చూస్తున్నారు నిన్ను, మరి అక్కడికి వెళ్తావా అని అడిగినప్పుడు ఏమనుకున్నాడంటే, లేదు, లాజరు నిద్రిస్తున్నాడు కదా, అతన్ని మేల్కొల్పడానికి వెళ్తున్నాను అని చెప్పాడు. అంటే వీళ్ళందరూ ఏమనుకున్నారంటే, నిద్రించడం అంటే నిజంగా మామూలుగా నిద్రించడం అనుకుని వాళ్ళు అంటున్నారు, నిద్రిస్తే మంచిదే కదా ప్రభు, ఆయనకు బాగా రెస్ట్ దొరుకుతుంది, రోగి కదా, అనారోగ్యంతో ఉన్నాడు కాబట్టి చక్కగా విశ్రాంతి తీసుకుంటాడు అని అంటే, కాదు, ఆయన అతడు చనిపోయాడు అని చెప్పినప్పుడు వాళ్ళు ప్రభు అంటున్నాడు అంటే, వీళ్ళ యొక్క హృదయ కాఠిన్యం ఎలా ఉందంటే, వాళ్ళకి అసలు బొత్తిగా నమ్మకం అనేది లేనేలేదు. అందుకని ప్రభు చెప్తున్నాడు, మీరు నమ్మునట్లు నేను అక్కడ లేను, మీకు తెలుస్తుంది కదా 4 రోజులైంది, లాజరు చనిపోయి నేనైతే అక్కడ లేను కదా, అది మీరు నమ్మేటట్లుగా ఉండాలి, ఎందుకంటే రేపు అంటే ఒక అద్భుతం జరగబోతున్నది, మీరు ఇంతవరకు అంటే ఇంత గొప్ప అద్భుతము ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే అప్పుడే చనిపోయినటువంటి వ్యక్తిని బ్రతికించడం చూశారు, కానీ 4 రోజుల తర్వాత కూడా కుళ్ళిపోయే స్థితిలో ఉన్నటువంటి ఆ శవాన్ని కూడా లేపుతాడు అన్న విషయం వారికి తెలియదు. అది వారికి గ్రహింపుకు రావాలి, అది ప్రభు ఆలోచించాడు. అందుకే వాళ్ళతో చెప్పాడు, మీరు నమ్మునట్లు నేను అక్కడ లేను అని చెప్పాడు. చెప్పిన తర్వాత
వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంకా దగ్గరికి వస్తుండగానే ఎవరో చెప్పారు మార్తకు ప్రభు వస్తున్నాడని. వెంటనే ఆమె ఇల్లు ఇంట్లో నుంచి పరిగెత్తి ప్రభు దగ్గరికి, ప్రభువును కలుసుకోవడానికి పరిగెత్తి వచ్చింది. వచ్చి ఆమె అంటున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును అని. అంటే ఆమె ఆలోచన బ్రతికిస్తాడని కాదు, కానీ వారికి కావలసినటువంటి ఆదరణను దేవుడు ఇస్తాడు, అది కూడా తండ్రి ఇస్తాడు. ప్రభు అయిన యేసు ఇవ్వడు, ప్రభు అయిన యేసుకు చేత కాదు, ఆయన అడిగితేనే తండ్రి ఇస్తాడు అన్న ఉద్దేశము ఆమెలో కనిపించినట్లుగా కనిపిస్తుంది. మరి ఏమో ఇంట్లోనే ఉంది. మరి ఈ విధంగా ఆమె మాట్లాడినటువంటి మాటలు ప్రభువుకు అంటే ఒక రకంగా ఆవేదన కలిగిస్తున్నాయి. ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఇన్ని అద్భుతాలు చూసినా కూడా వాళ్లకు నమ్మకం అనేది ఉండడం లేదు, విశ్వాసం అనేది ఉండడం లేదు. ఇది చేయగలడు అయినా, ఇది చెయ్యగలడు అన్న ఆలోచన వారికి రావడం లేదు. అది ఆయనకు బాధ కలిగించేటువంటి విషయం. అప్పుడు ప్రభు అన్నాడు, నీ సహోదరుడు మరల లేస్తాడు అని చెప్పినప్పుడు మార్త అంటుంది, నాకు తెలుసు పునరుత్థానమందు అంత్యదినంలో లేస్తాడు అని. అంటే వీరికి చక్కగా లేఖనాలు తెలుసు, చక్కగా చదివినటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని చదివినటువంటి వారు. కాబట్టి వారు తమకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఆ మాటలే దేవునితో చెప్తూ ఉన్నారు. దేవునితో ఏమంటున్నారంటే, అంత్యదినమున పునరుత్థానమందు లేస్తాడు అని చెప్తే అప్పుడు ప్రభువైన యేసు అన్నాడు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచివాడు చనిపోయినా కూడా బ్రతుకుతాడు. బ్రతికి నాయందు విశ్వాసం ఉంచితే అలాంటి వాడు ఎప్పటికీ కూడా చనిపోడు. ఈ మాట నమ్ముతున్నావా అంటే అప్పటికి కూడా ఆమెకు నమ్మకం లేదు, కానీ ఆమె మాట మాత్రం చెప్పింది, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తు అని నమ్ముతున్నానని ఆయనతో చెప్పింది. అంటే ఆమె అక్కడ పునరుత్థానము జీవము ప్రభువైన యేసే అన్న మాట అయితే నమ్మినట్లుగా కనిపించడం లేదు. ఆమె ఏం నమ్మిందంటే, క్రీస్తు రక్షకుడు అనే మాట నమ్మింది, దేవుడు ఈ లోకానికి అతన్ని ప్రభువైన యేసుక్రీస్తును పంపించాడు, దేవుని కుమారుడు అని ఇదంతా కూడా నమ్మింది. కానీ ఆయన పునరుత్థానము జీవము అన్న విషయము ఆమె మైండ్కి ఎక్కలేదు. ఆ తర్వాత మరియా వెళ్ళి మరియాను తీసుకొని వచ్చింది, మరియకు చెప్పింది. మరియా ఆ విషయం వినగానే ఆమె లేచి పరిగెత్తుకుంటూ వచ్చింది. పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె చేస్తున్నటువంటి పని, ఇక్కడ మార్త మరియల యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంది. మార్తనేమో వచ్చి ఈ విధంగా మాట్లాడుతుంది, మరియా అయితే వచ్చి ఏం చేసిందంటే ఆయన పాదాల మీద పడిపోయింది. ఆయన పాదాల మీద పడిపోయి ఆమె దుఃఖిస్తూ ఏడుస్తూ అంటుంది సేమ్ మాట. ఏది మార్త ఏమన్నదో అదే మాట ఆమె కూడా అంటుంది. ఆమె ఏమంటుందంటే 32వ వచనంలో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండి నేడల నా సహోదరుడు చావకుండను. అంటే ఇద్దరి ఆలోచన ఒకటే, ఆయన ఇక్కడ ఉండి ఉంటే చనిపోయేవాడు కాదు, ఎందుకంటే ఆయన స్వస్థపరిచేవాడు. కాబట్టి అతనికి ఉన్నటువంటి రోగం పోయేది, అతడు చనిపోకుండా ఉండేవాడు. కానీ ప్రభు ఇక్కడ లేడు కాబట్టే చనిపోయాడు, అంతే, ఇప్పుడు ఇంకా ఏం చేయలేడు, ఇంకేం జరగదు, అంత మాత్రమే. కాబట్టి దుఃఖంలో ఉన్నారు, వారికి ఓదార్పునివ్వడానికి ఆయన వచ్చాడు అని అనుకుంటున్నారు తప్ప. అయితే ఈ నిజంగా ఒక అద్భుతం జరుగుతుందన్న అసలు ఆలోచనే వాళ్ళ మైండ్లో లేదు. వాళ్ళిద్దరూ కూడా దుఃఖంతో ఉన్నారు, అయితే వారిద్దరి యాటిట్యూడ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. మార్త ఒక మాటలతో ప్రభుతో మాట్లాడింది ఎక్కువగా, మరి అయితే ఏడుస్తూ అతని దేవుని పాదాల మీద పడింది. మరి మార్తతో మాట్లాడుతూ మాటలతో దేవుడు ఆదరించాడు. ఈ విధంగా అంటే, పునరుత్థానమును జీవమును నేనే, నువ్వు భయపడొద్దు, అతడు లేస్తాడు అని చెప్తూ ఉన్నాడు. కానీ ఆమెకు అర్థం కాలేదు, ఆమె ఆదరణ పొందుకోలేకపోయింది. మరి మరియా కన్నీరు విడుస్తూ ఉంటే ప్రభు ఆమెతో కూడా కన్నీరు విడిచాడు. ఆదరించే వాళ్ళ దగ్గర, మరి కన్నీటితో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మనం కూడా కన్నీరు విడవాలి. దుఃఖంలో
బాధలో ఉన్నటువంటి ఆ గృహంలో దుఃఖ ఆత్మీయులను కోల్పోయినటువంటి వారి గృహాలకి మనం వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు మనం కూడా దుఃఖిస్తే వారు ఎంతో ఆదరణ పొందుతారు. వాళ్ళతో పాటు కనీసం సైలెంట్గా మౌనంగా వాళ్ళతో పాటు సమయం గడిపితే వారు ఎంతో ఆదరణ పొందుతారు. మరి ప్రభువు వాళ్ళతో పాటు దుఃఖిస్తూ ఉన్నాడు, కన్నీరు విడిచాడు ఆయన. అందరూ ఆశ్చర్యపోయారు, చూసారా మరి లాజర్ను ఆయన ఎంత ప్రేమించాడో అని అనుకుంటున్నారు. అంతేకాని మరి ఇక్కడ ఒక గొప్ప అద్భుతం జరగబోతుంది అన్న విషయం అయితే ఎవరు ఊహించని కూడా ఊహించలేకపోయారు. వాళ్ళలో కొందరు అంటున్నారట, ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతన్ని చావకుండా చేయలేడా? అంటే అతను నిజంగా ఆ సమయంలో ఉండి ఉంటే తప్పకుండా చావకుండా చేసి ఉండేవాడు కదా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రభువు తనలో మూలుగుతూ ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రజలలో ఇంత కాఠిన్యము, ఇంత హృదయ కాఠిన్యము, నమ్మకము, విశ్వాసం అనేది లేకుండా, అంటే ఆయన ఒక అద్భుతం చేయగలడు అన్న నిరీక్షణ వాళ్ళలో లేదు. కేవలము ఏవో కొన్ని మాత్రమే ఆయనకు చేతనవుతాయి, మిగతావి ఆయనకు చేత కావు. తండ్రి చెప్తేనే ఆయన చేయగలుగుతాడు, లేకపోతే చేయలేడు అన్న విధంగా ఆయనను తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు. మనం కూడా అంతే, ఒక్కొక్కసారి ఆయనను గురించి చాలా తక్కువ అంచనా వేస్తూ మనము ఎంతో గొప్ప సమస్య అనుకున్నప్పుడు ప్రభువుకు ఇది అసలు చెప్పొచ్చా, అసలు తండ్రి దగ్గర మనము దేవుని దగ్గర మనం ఈ సమస్య చెప్పొచ్చా, ఆయన ఏం చేయగలుగుతాడు, మనకి పలానా ఎమ్మెల్యే అయితే చేస్తాడు, పలానా ఎంపీ అయితే చేస్తాడు, పలానా కలెక్టర్ అయితే చేస్తాడు, ఏ దేవుడేం చేయగలుగుతాడు అన్న ఆలోచనలో మనం ఉంటాం. ఒక్కొక్కసారి చిన్న సమస్యలైనప్పుడు చాలా చిన్నవి కదా, అవి కూడా చెప్పాలా దేవునితో? తలనొప్పి వచ్చింది, ఇంకా దాంతో ఎందుకు దాని గురించి దేవునికి చెప్పాలి, పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది కదా అన్న విధంగా మన యొక్క ఆలోచనలు ఉంటాయి. మనము దేవుని శక్తిని, దేవుని పరిస్థితిని, దేవుడు మనల్ని ఆదరించాలని అనుకునే ఆ పరిస్థితిని మనం చాలా తక్కువ అంచనా వేసుకుంటాము. ప్రభు అడిగాడు లాజర్ని ఎక్కడ ఉంచారు అని. అది ఒక గుహ, అక్కడ ఉంచారు ఆయన లాజర్ను. కాబట్టి యేసు వచ్చి రాయితీయుడి అని చెప్పినప్పుడు మార్త అంటున్నటువంటి మాటలు మనం విన్నాం కదా. ఆమె ఏమంటుందంటే, అతడు చనిపోయి 4 దినములైనది, ఇప్పటికి వాసన కొడుతుంది. అంటే తీయొద్దు ప్రభా, రాయి తీస్తే ఏమొస్తుంది, ఆయన చనిపోయాడు కదా, అతను చనిపోయి 4 రోజులు అయిపోయింది, ఇప్పటికి వాసన కొడుతూ ఉంటుంది, ఇప్పుడు ఎందుకు తీయడం? అంటే నువ్వేం చూడాలనా, ఆ లాజర్ను లాజర్ యొక్క శవాన్ని చూడాలనా అన్నట్లుగా ఆమె మాట్లాడుతూ ఉంది. అంతకుముందే కదా తప్పకుండా లేస్తాడమ్మా, లాజరు లేస్తాడు, నీ సహోదరుడు లేస్తాడు అని అంటే, అని పునరుత్థానం జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచితే ఎవరు చనిపోరు అని ఇంతగా చెప్పినా కూడా ఆమెకు అస్సలు విశ్వాసం అనేది లేదు. మరి ఆమె కేవలము ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చిన ఒక రక్షకుడు అని మాత్రమే నమ్ముతున్నది. కానీ ఆయన ఒక అద్భుతం చేయగలడు, ఒక చనిపోయిన వ్యక్తిని బ్రతికించగలడు, అందులో 4 రోజులు అయిపోయిన తర్వాత ఆయనకు సాధ్యం అవుతుంది, ఒకవేళ అవుతుందేమో అన్న ఆలోచన కూడా ఆమెకు లేదు. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఆ ప్రభు ఒక గొప్ప ప్రార్థన చేశాడు. అక్కడ తండ్రిని అడగలేదు ఆయన, లాజరును లేపు ప్రభు అని ఏం అడగలేదు. తండ్రి, నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితివి అని ఇక్కడ ఉన్నటువంటి జనమంతా కూడా నమ్మేటట్లుగా వారి నిమిత్తమై నేను ఈ మాట చెప్తున్నాను అని చెప్పాడు. అంతేకాని ప్రభా లాజర్ను బ్రతికించు అనేమి చెప్పలేదు ఆయన. ఆ కార్యము ఎవరిది అంటే అది తండ్రిది, కుమారునిది, ఇద్దరిది కూడా. కాబట్టి ప్రభు ఎంతో కాన్ఫిడెంట్గా ఆ తర్వాత లాజరు బయటికి రా అని గట్టిగా చెప్పాడు. అప్పుడు ఆ లాజరు ప్రేతవస్త్రంలో చుట్టినటువంటి వాడు బయటికి రావడం అప్పుడు అందరికి కూడా ఎంత ఆశ్చర్యం కలిగింది. అసలు వాళ్ళు ఎవ్వరు నమ్మలేకపోయారు, అంత గొప్ప అద్భుతం అది, అంత గొప్పగా ఆ కార్యం చేసినందుకు యూదులందరూ కూడా మిక్కిలి ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఎంత ఆశ్చర్యపోయారంటే
ఒక చనిపోయిన వ్యక్తి 4 రోజుల తర్వాత కూడా ఆయన బ్రతికించగలిగాడు అన్నప్పుడు ఆయన అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచారు. మరి మన యొక్క విశ్వాసం ఎలా ఉన్నది? దేవుడు మనల్ని ఆదరించే దేవుడు. మార్తని ఆదరించాడు, మనల్ని ఆదరిస్తాడు. మరియను ఎలా ఆదరించాడో ఆ విధంగానే మనల్ని కూడా ఆదరిస్తాడు. మరి అంతేకాదు, మనం ఎంతో గొప్ప సమస్యలో ఉన్నప్పుడు ఆయన దేవుడు మహిమపరచడానికి ఆయన మన జీవితాలలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. ఎంత గొప్ప సమస్య అయినా మనకు తప్పకుండా తీరుతుంది. మనం కూడా ఇలాగే అనుకుంటూ ఉండొచ్చు, అయిపోయింది ఇంకా అస్సలు కాదు, ఇంకా అస్సలు వీలే కాదు, డాక్టర్స్ చెప్పేశారు అతడు బ్రతకడు, లేకపోతే ఇక్కడ ఇలా ఉంది పరిస్థితి, అసలు నాకు ప్రమోషన్ వచ్చే అవకాశం లేదు, పిల్లలు పుట్టే అవకాశం లేదు, ఉద్యోగం వచ్చే అవకాశం లేదు, ఈ విధంగా మనమంతా కూడా అనుకుంటున్నామేమో. మన సమస్య కంప్లీట్గా మన చేయి దాటిపోయింది, మనకు చేత కాదు, ఇంకా ఇది ఇంకా జరగదు, దేవునికి కూడా సాధ్యం కాదు అన్నట్లుగా మన ఆలోచనలు ఉన్నాయేమో. మనం చాలా తక్కువ అంచనాగా వేస్తున్నామేమో దేవుణ్ణి. ఒకసారి ఆలోచించుకుందాం, దేవుడు సమస్తము చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అయితే ఆయనను నమ్మి విశ్వాసం ఉంచడం మన యొక్క కర్తవ్యం. మనం ఆయన పైన విశ్వాసం కలిగి ఉంటే ఆయన తప్పకుండా మన జీవితంలో ఎంత పెద్ద సమస్యనైనా తీసివేయగలడు. ఆ విధమైనటువంటి విశ్వాసంతో ఆయన పట్ల నమ్మకంతో జీవిద్దాం. దేవుడి కృపావార్తను దీవించునుగాక. ప్రభువా, పునరుత్థానము జీవం నేనే అని చెప్పినటువంటి దేవ, మా జీవితాలలో మేము ఇంకా ఇది అయిపోయింది, ఇంకా ఇది కాదు అన్న పరిస్థితిలో ఉన్నామేమో, దయచేసి మమ్మల్ని తాకండి, మమ్మల్ని తండ్రి మా పాపములను క్షమించి మమ్మల్ని తాకండి తండ్రి దేవ, మమ్మల్ని లేవనెత్తండి, మా ప్రతి సమస్యను కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి మా అపరాధములను క్షమించండి, ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభువా, నీవు అద్భుతములు చేసే దేవుడవని తండ్రి, మేము దుఃఖంలో ఉన్నప్పుడు నీవు మమ్మల్ని ఆదరించే దేవుడవని మేము నమ్ముతున్నాం తండ్రి. అవును ప్రభువా, ఎలాంటి వారికైనా మాకు తగినటువంటి విధంగా మీరు మమ్మల్ని ఆదరించే దేవుడు, ఓదార్పునిచ్చేటువంటి దేవుడు, మా కష్టములన్నింటిని కూడా తీర్చగలిగినటువంటి గొప్ప దేవుడు తండ్రి. తండ్రి నీ సన్నిధిలో మేము మొరపెట్టుకుంటున్నాము, మా సమస్యలన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము. మాకు రావాల్సినవి ఏవైతే వేటి కోసమైతే మేము ఎదురు చూస్తూ ఇంకా ఇది అయిపోయింది, ఇంకా మా వల్ల కాదు అనుకుంటున్నామో, అది జరిగేలాగా చేయండి. అదేవిధంగా ప్రభా, మేము అనారోగ్యంతో బాధపడుతూ ఇది బాగు కాదు అని మేము అనుకుంటున్నామేమో, తండ్రి మీరు స్వస్థపరిచే దేవుడు, తప్పకుండా స్వస్థపరచమని ప్రార్థిస్తాం. ఎంత క్రిటికల్ కండిషన్ అయినా, ఎంత భయంకరంగా మరి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, ఐసీయూలో ఉన్నప్పటికీ కూడా తండ్రి మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. మీరు చేయగలిగినటువంటి శక్తిమంతులు మేము నమ్ముతున్నాం ప్రభా, విశ్వాసంతో అడుగుతున్నాము, సహాయం చేయండి తండ్రి. నిరుద్యోగంతో బాధపడుతున్నాం ప్రభా, ఎవరెవరైతే నిరుద్యోగంతో బాధపడుతున్నారో వారందరి హృదయాల ఆలోచనలు ఎదిగినటువంటి దేవుడు, వారి కష్టం ఎదిగినటువంటి దేవుడు, అప్పుల బాధతో ఉన్నారు తండ్రి, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు ప్రభా, వారందరినీ కూడా మీరు దయ ఉంచి లేవనెత్తండి, వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన, వివాహ ప్రయత్నములు సఫలం చేస్తున్నారు తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఎవరైతే ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారో వారందరి ప్రయత్నములు సఫలం చేయమని, నిశ్చిత ప్రకారం తగిన మంచి సంబంధాలు మీరు చూస్తారని నమ్ముతున్నాం ప్రభా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అదేవిధంగా ప్రభా, మరి సంతానం కొరకు బాధపడుతూ తండ్రి దిగులు పడుతూ దుఃఖిస్తూ నేను ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా తాకండి, మీరు దర్శించండి తండ్రి, వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దేవా, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి. మా ప్రభువా నాయన, మరి మా దేశమును ఆదరించండి, మా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను సరిచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇజ్రాయెల్ దేశమును జ్ఞాపకం చేసుకున్నాము ప్రభు, అక్కడ పరిస్థితులను బాగు చేయండి. యెరూషలేమును జ్ఞాపకం చేసుకునండి, వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థనలన్నీ ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము.
మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.